हेलो फ्रेंड्स, वेलकम टू दीप्ति जॉब अपडेट चैनल। మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్డేటెడ్గా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ ఇమీడియట్గా తెలుస్తాయి. ఏవీ మిస్ అవ్వకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజైతే అండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. ఇవి అన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా మీ క్వాలిఫికేషన్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఇలాంటి పొజిషన్స్ అనేవి వదిలిపెట్టద్దు. అసలు ఈ కోవిడ్ టైంలో పర్మనెంట్ పొజిషన్స్ పడ్డమే చాలా తక్కువగా ఉన్నాయి. సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకొని మీ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరైతే అప్లై చేసుకోండి. నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నాయి క్లియర్గా అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే కనపడుతుంది కదండి, ఇక్కడ 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రిజిస్టర్ వేకెన్సీ, లైబ్రేరియన్ వేకెన్సీ, శాస్ ఆఫీసర్, శాస్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, టెక్నీషియన్ పోస్ట్, సీనియర్ టెక్నీషియన్ పోస్ట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది క్లియర్గా సింగిల్ సింగిల్గా మనం ఒక్కొక్కటైతే చూద్దామండి. ఇక్కడ మొత్తం టోటల్గా పొజిషన్స్ వచ్చేసేపటికి 15 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు. సో ఇక్కడైతే ఫస్ట్ మనం చూద్దామండి. ఇక్కడ మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మీరు అప్లై చేసే ముందు ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని ఒకసారి అయితే ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు వచ్చేసేపటికండి ఫీజు వచ్చేసేపటికి 1000 రూపీస్ అయితే ఉంది పర్ అప్లికేషన్. జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి నాన్ రిఫండబుల్ అయితే ఉందండి. 500 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్ కి అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. మీరు అప్లికేషన్ ఫామ్ అండి వాళ్ళకి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు వెబ్సైట్ లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. ఆ గేట్ వే ద్వారా మాత్రమే అయితే తీసుకోవాలి. డిమాండ్ డ్రాఫ్ట్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్, డీడీ మాత్రం తీసుకోకూడదని అయితే చెప్తున్నారు. ఇక్కడండి మీరు సపరేట్ ఆన్లైన్ అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఫర్ ఈచ్ క్యాడర్ అండ్ గ్రేడ్ అలాంగ్ విత్ ప్రిస్క్రైబ్డ్ ఫీ. అంటే మీరు ఎన్ని పోస్టులకైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉంటే, కానీ మాత్రం సపరేట్ గా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సపరేట్ గా మీరు ఫీ అయితే పే అయితే చేయాల్సి ఉంటుంది. పోర్టల్ ఓపెన్ వచ్చేసేపటికండి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి 11/06/2021 నుంచి అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసేపటికి 10/07/2021 వరకు మాత్రమే ఉంది. ఇక్కడండి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకుని అప్లికేషన్ ఫామ్ ని దానికి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి 19/07/2021 లోపల వాళ్ళకైతే సెండ్ చేయాలండి. అంటే ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయండి. ఫస్ట్ మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, ఆన్లైన్ లో మనీ కట్టాలి. మనీ కట్టిన తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని మీ రిలవెంట్ డాక్యుమెంట్స్, సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని పెట్టి కూడా వాళ్ళకి 19/07/2021 లోపల పోస్ట్ అయితే చేయాలి. సో ఏ అడ్రస్ కి పోస్ట్ చేయాలంటే ఇక్కడైతే ఇచ్చారండి. ఇలా అయితే మీరు రాయాలి ఎన్వలప్ మీద. ఇక్కడ ఒక ఫార్మేట్ కూడా ఇచ్చారు, అంటే ఎన్వలప్ కవర్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎన్వలప్ కవర్ అనుకోండి. దీని మీద మీరు అప్లికేషన్ ఫర్ ద నాన్ టీచింగ్ పోస్ట్ ఆఫ్, అంటే ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు, పైన 8 పోస్ట్ ఉన్నాయి కదండి, ఈ 8 పోస్ట్ లో కూడా మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో రాయాలి. ఒకవేళ రిజిస్టర్ అయితే రిజిస్టర్ పోస్ట్, శాస్ ఆఫీసర్ అయితే శాస్, టెక్నీషియన్ అయితే టెక్నీషియన్. ఇక్కడ టెక్నీషియన్ పోస్ట్ అని రాసిన తర్వాత దాన్ని ద డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ కడకట్ల తాడాపల్లిగూడెం 534101 వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ ఇండియా ఈ అడ్రస్ కి అయితే స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ఓన్లీ అని చెప్తున్నారు. సో ఇక్కడ పోస్ట్ లో కూడా నార్మల్ పోస్ట్ వేయడానికి వీలు లేదు, స్పీడ్ పోస్ట్ అండ్ రిజిస్టర్డ్ పోస్ట్ మాత్రమే వేయాలి అని అయితే చెప్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసేపటికి 19/07/2021 లోపల వాళ్ళకైతే రీచ్ అయితే కావాలి. సో ఫ్రెండ్స్, ఇమీడియట్ గా ఎవరైనా ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే ఈ అప్లికేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకొని మీరు ఇమీడియట్ గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే చూద్దామండి ఒక్కొక్క పోస్ట్ కి ఎవరెవరు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చో క్లియర్ గా అయితే చూద్దాము. సో ఇక్కడ ఇంకో పాయింట్ అయితే చెప్తున్నారండి, క్యాండిడేట్ హూ విష్ అప్లై మోర్ దాన్ వన్ పోస్ట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, బట్ సపరేట్ గా ఈచ్ పోస్ట్ కి ప్రిస్క్రైబ్డ్ మేనర్ లో మీరు అయితే సపరేట్ అప్లికేషన్ ఫామ్ అయితే చేయాలి. ద యూజర్ ఐడి షుడ్ బి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండాలండి. అంటే ఒక్కొక్క పోస్ట్ కి మీరు ఒక్కొక్క యూజర్ ఐడి అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. సో ఒకే యూజర్ ఐడి నుంచి మీరు అప్లై చేసుకోవడానికి అయితే మీకు వీలు కాదు. సో ఇక్కడండి మీరు వాళ్ళ వచ్చిన అప్లికేషన్ ఫామ్ ని స్క్రూటినైజ్ చేసి దాంట్లో ఉన్న షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అండి వాళ్ళకి రిటన్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రొఫిషన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇవి పోస్ట్ ని బట్టి అయితే ఉంటాయండి. వాళ్ళు చెప్తారు మీకు ఏ ఎగ్జామ్ అయితే రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందో ఎప్పుడో కూడా మీకు ఇంటిమేట్ చేస్తారండి. మీరు డైరెక్ట్ రెగ్యులర్ గా ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ అయితే చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. సిలబస్ అండ్ అదర్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు అక్కడ.
ఇక్కడ మీకైతే కనపడుతుంది కదండి, ఫస్ట్ పోస్ట్ వచ్చేసేపటికి రిజిస్టర్ పోస్ట్ ఉంది. రిజిస్టర్ పోస్ట్ అనేది డిప్యూటేషన్ బేస్ మీద తీసుకుంటున్నారు. అంటే డిప్యూటేషన్ బేస్ అంటే ఆల్రెడీ ఎవరైనా పర్మనెంట్ జాబ్ చేస్తూ ఉండి ఆ క్యాడర్లో ఉంటే సో ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు రిజిస్టర్ పోస్ట్ కింద. సో మీకు అంతగా ఎవరికి యూజ్ ఉండదండి, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్లో ఆ హై క్యాడర్లో పనిచేస్తున్న వాళ్ళకే ఈ పోస్ట్ అనేది యూజ్ ఉంటుంది. సో అందుకే నేనైతే ఇక్కడ మీకు స్కిప్ అయితే చేస్తున్నాను ఈ పోస్ట్ అనేది. ఇక్కడ మీకు క్లియర్ గా కనపడుతుంది డిప్యూటేషన్ బేసిస్. ఇక్కడ రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ లైబ్రేరియన్ ఇన్ ఎన్ఐటీస్ అయితే ఉంది, లైబ్రరీన్ పోస్ట్ అయితే ఉందండి. పే స్కేల్ అనేది 37,400 నుంచి 67,000 వరకు అయితే ఉంటుంది. ఇది గ్రూప్ ఏ కేటగిరీ కింద అయితే జాబ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే 56 ఇయర్స్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపాటికి మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అయితే చేసి ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలండి. ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళకి ఎట్లీస్ట్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఈ పోస్ట్ కి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసేపటికి స్టూడెంట్ యాక్టివిటీ స్పోర్ట్స్ ఆఫీసర్ అయితే ఉంది. ఇది కూడా గ్రూప్ ఏ కేటగిరీలో అయితే ఉంటుంది. పే స్కేల్ అనేది 15,600 నుంచి 39,100 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 35 ఇయర్స్ అయితే ఉండాలి. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, మాస్టర్ డిగ్రీ ఇన్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ ఈక్వలెంట్ డిగ్రీ అయితే అయిపోయితే ఉండాలి. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసేపటికి జూనియర్ ఇంజనీర్ సాస్ అసిస్టెంట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అయితే పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ కూడా పే స్కేల్ 9,300 నుంచి 34,800 వరకు అయితే ఉండాలి. సో ఏజ్ లిమిట్ వచ్చేసేపటికి 30 ఇయర్స్ అయితే ఉంది. వీళ్ళు జూనియర్ ఇంజనీర్ పోస్ట్ కు అప్లై చేసే వాళ్ళు ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి, లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ అయితే ఉండాలి. సాస్ అసిస్టెంట్ కి అప్లై చేసుకునే వాళ్ళైతే ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఉండాలి, స్ట్రాంగ్ ఎడ్యుకేషనల్ రికార్డ్ అయితే ఉండాలని చెప్తున్నారు. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ కి అప్లై చేసుకునే వాళ్ళు ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. సో డిజైరబుల్ వచ్చేసేపటికండి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్ పీజీడీసీఏ వాళ్ళైతే ఉంటే డిజైరబుల్ అంటే కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. సో డిజైరబుల్ కొంచెం పట్టించుకోవద్దు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండి. ఈ పోస్ట్ కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు. సో అందుకే ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో ఎవరైనా ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఇమ్మీడియట్ గా. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసేపటికి టెక్నీషియన్ పోస్ట్ అయితే ఉంది. ఇది గ్రూప్ సి కేటగిరీలో అయితే జాబ్ అయితే ఉంటుంది. వీళ్ళకి పే స్కేల్ వచ్చేసేపటికి 5,200 నుంచి 20,200 వరకు అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 27 ఇయర్స్ అయితే ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి వీళ్ళు 10+2 అయిపోయి ఉండి ఐటీఐ కోర్స్ అయితే ఉండాలండి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, ఆర్ సెకండరీ 10th విత్ ఎట్లీస్ట్ 60% మార్క్స్ ఐటీఐ ఫర్ 2 ఇయర్స్ డ్యూరేషన్ అయితే ఉండాలి, లేకపోతే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసేపటికి సీనియర్ టెక్నీషియన్ పోస్ట్ అయితే ఉంది. ఇది కూడా గ్రూప్ సి కేటగిరీలో అయితే ఉంటుంది. వీళ్ళకి పే స్కేల్ వచ్చేసేపటికి 5,200 నుంచి 20,200 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ఏజ్ అనేది 33 ఇయర్స్ దాటకూడదు. వీళ్ళకి కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి 10+2 అండ్ ఐటీఐ అయితే ఉండాలి అండి. అంటే ఇంటర్మీడియట్ తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఈ పోస్ట్ కి అప్లై అయితే చేసుకోవడానికి. వీళ్ళు కూడా సేమ్ అండి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ అయిపోయి ఉండాలి, లేకపోతే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఐటీఐ కోర్స్ అయితే ఉండాలి రిలవెంట్ సబ్జెక్ట్ లో. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసేపటికి జూనియర్ అసిస్టెంట్ అయితే ఉంది యాజ్ పర్ సెంక్షన్. ఇక్కడ కూడా గ్రూప్ సి కేటగిరీలో అయితే పోస్ట్ అయితే ఉంటుంది. పే స్కేల్ అనేది 5,200 నుంచి 20,200 వరకు అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 27 ఇయర్స్ అయితే ఉంది. ఇక్కడ అండి సీనియర్ సెకండరీ 10+2 అయితే అయిపోయిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. డ్రైవింగ్ స్పీడ్ మాత్రం 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయగలగాలి. సో డిజైరబుల్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ స్కిల్స్, స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆన్ పొజిషన్స్. సో ఫ్రెండ్స్ ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే చూసుకొని అప్లై అయితే చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఎవరు మిస్ అవ్వద్దు ఈ నోటిఫికేషన్స్ని. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే అండి, మీరు ఫస్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ నాన్ టీచింగ్ పొజిషన్లో రెగ్యులర్ పొజిషన్స్ అని క్లిక్ చేసినప్పటి మీకు అయితే ఇట్లా అయితే కనపడుతుంది. సో ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఉంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే క్లిక్ ఎంట్రీ అయితే చేయండి. ఒకవేళ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళైతే సైన్అప్కి అయితే వెళ్ళండి. సైన్అప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఫస్ట్ మీరు ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంట్రీ అయితే చేయాలి. మీ యూజర్ నేము, పాస్వర్డ్, పాస్వర్డ్ అగైన్ మళ్ళీ టైప్ చేసి సైన్అప్ అయితే అవ్వాలండి. సైన్అప్ అయిన తర్వాత మీ మెయిల్ ఐడికి ఒక అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. దాన్ని ఓపెన్ చేసి మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్
డీటెయిల్స్, మీ ఫోటో, మీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, మీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అవన్నీ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అవుట్ తీసుకొని మీరు దాని మీద రిలవెంట్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి వాళ్ళకి సెండ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇమ్మీడియట్గా అప్లై అయితే చేసుకోండి ఈ రెగ్యులర్ పొజిషన్స్కి, ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. ఒకవేళ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.